లేవియాకాండము నాలుగవ అధ్యాయం చదువుకుందాం. లేవియాకాండం నాలుగవ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, యెహోవా ఆజ్ఞను ఇంట్లో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయాలని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఇట్లనగా, ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడిని తీసుకుని వచ్చి కోడి తల మీద చేయి ఉంచి యెహోవా సన్నిధిని కోడిని వదిలింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తంలో కొంచెము తీసి ప్రత్యక్ష గుడారమునకు దాన్ని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతల ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిని ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపవేది కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెము చెమరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునందున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడి యొక్క రక్తశేషమంతయు పోయేవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె కొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. ఆంత్రములలోని కొవ్వును ఆంత్రముల మీద కొవ్వంతటిని మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కలపైన కొవ్వును మూత్ర గ్రంథులపైన కాలేజీ మీద ఓపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. యాజకుడు దహన బలిపీఠం మీద దాని ధూపం వేయవలెను. ఆ కోడి యొక్క శేషమంతయు అనగా దాని చర్మము దాని మాంసమంతయు దాని తల దాని కాళ్ళు దాని ఆంత్రములు దాని పేడ పాలెం వెలుపల బూడిదను పారపోయి పవిత్ర స్థలములకు తీసుకుపోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిద పారపోయి చోట దాన్ని కాల్చివేయవలెను. ఇశ్రాయేలు సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా అగ్నిలో దేనినైనా మీరు చేయడానికి పనిచేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడ నర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకురావలెను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధి కోడి మీద తన చేతులుంచిన తర్వాత యెహోవా సన్నిధి కోడెదూడను వదిలింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడి యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్ష గుడారంలోకి తీసుకురావలను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతల వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షింపవలను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధి ఉన్న బలిపీఠ కొమ్ముల మీద చెమిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునందున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయేవలెను. మరియు అతడు దాని కొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలెను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడిను చేసినట్లు దీన్ని చేయవలెను. అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడిను పాలు వేలుపలికి మోసుకుని పోయి ఆ మొదటి కోడిను కాల్చినట్లు కాల్చవలను. ఇది సంఘములకు పాప పరిహారార్థ బలి. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరు చేయాలని పనులు చేసి అపరాధైన ఎడల అతడు ఏ పాపము చేసి పాపియగునో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లలను అర్పణముగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చేయి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము తన వ్రేలుతో తీసి దహన బలిపీఠ కొమ్ముల మీద చెమరి దాని రక్తశేషమును దహన బలిపీఠ అడుగున పోయేవలెను. సమాధాన బలి పశువు యొక్క కొవ్వు వలె దీని కొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలెను.
అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరు అపరాధి అయిన యెడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన యెడల తాను చేసిన పాప విషయమై నిర్దోషమైన ఆడు మేక పిల్లలను అర్పణముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చేయి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలంలో దాన్ని వదిలింపవాలి. యాజకుడు దాని రక్తంలో కొంచెం వేలుతో తీసి దహన బలిపీఠ కొమ్ముల మీద చమరి దాని రక్త శేషమును ఆ పీఠం అడుగును పోయేవలను. మరియు సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లే దీని కొవ్వంతటిని తీయవలను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను. అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చేయి ఉంచి దహన బలి పశువులను వధించు చోటును పాప పరిహారార్థ బలియగు దాన్ని వదిలింపవలను. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశు రక్తంలో కొంచెము తన వేలుతో తీసి దహన బలిపీఠ కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున రక్తశేషమంతయు పోయేవలను. మరియు సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లు దీని కొవ్వంతటిని తీయవలను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలను. అతడు చేసిన పాప విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 5వ అధ్యాయం. ఒకడు ఒట్టి పెట్టుకున్నవాడే తాను చూచిన దాని గురించి కానీ తనకు తెలిసిన దాని గురించి కానీ సాక్షి ఉండి దాన్ని తెలియ చేయక పాపము చేసిన అతడు తన దోష శిక్షను ఫలించును. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైను ముట్టిన అది అపవిత్ర మృగ కలేబరమే కానీ అపవిత్ర పశు కలేబరమే కానీ అపవిత్రమైన పాకేడు జంతువు కలేబరమే కానీ అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనా ఒకరికి తెలియకుండా అంటిన యెడల అనగా ఒకరికి అపవిత్రత కలిగిన యెడల ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసిదమని పలుకు మాటల్లో మరి దేనిను యోచింపగా చేసిదమని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టి పెట్టుకుని యెడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందేను అపరాధి అయినప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపం ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే కాని ఆడు మేక పిల్లనే కాని పాప పరిహారార్థ బలిగా అర్పింపబడును. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయను. అతడు గొర్రె పిల్లలను తీర్చాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువల్నే కాని రెండు పావుర పిల్లలే కాని పాప పరిహారార్థ బలి ఒక దాన్ని దహన బలి ఒక దాన్ని యెహోవా సన్నిధికి తీసుకుని రావలను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తర్వాత అతడు పాప పరిహారార్థమైన దాన్ని మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను నొలపవలను కానీ దాన్ని నోడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలి పశు రక్తంలో కొంచెం బలిపీఠ ప్రక్కను ప్రోక్షింపవలను. దాని రక్తశేషము బలిపీఠ అడుగున పిండవలను. అది పాప పరిహారార్థ బలి. విధి చెప్పిన రెండవ దానికి దహన బలిగా అర్పింపవలను. అతడు చేసిన పాప విషయమే యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావుర పిల్లలైనను తనకు దొరక ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో పదవంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను. పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను. అది పాప పరిహారార్థ బలి కనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు.
అతడు యాజకుని యొద్ద దాన్ని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అది పాప పరిహారార్థ బలి. పై చెప్పిన వాటిలో దేని విషయమైన పాపము చేసిన వారి నిమిత్తం యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని తగును. ప్రార్థన చేసుకుందా. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. మోషే సుఖోపవాస సన్నిధి కోటాలలో లేవియా కాండమును ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి స్తోత్రాలు. ఐదు రకముల బలులు లేవియా కాండములో మీరు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించారు. ఈరోజు పాప పరిహారార్థ బలుల గురించి విషయాలను బోధించుచుండగా ఈ దీనులలోని పరిశుద్ధాత్మతో నింపి బోధించండి. వినిచున్న వారు అందున్న సత్యములను గ్రహించడానికి వాక్యమును నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. నీ వాక్యము మా జీవకు మధురము అన్నాడు భక్తుడు. అయ్యా, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యము నా బాధలో నెమ్మదిస్తుంది అన్నారు భక్తులు. గారి స్తోత్రములు. ఈ బలుల్లో నీ బలి మేము జ్ఞాపకం చేసుకుంటూ మా పాపములన్నీ పరిహారమౌటకు క్షమాపణ కోరుటకు విజ్ఞాపన చేయుటకు మీరు బోధించుము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతి వినియముగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. లేవియా కాండము నాలుగవ అధ్యాయము మొత్తం చదువుకున్నాము. ఐదవ అధ్యాయము పదమూడు వచనాలు చదువుకున్నాము. లేవియా కాండము నాలుగవ అధ్యాయం అంతా చదువుకున్నాం. ఐదవ అధ్యాయము పదమూడు వచనాలు చదువుకున్నాం. పాప పరిహారార్థ బలిని గురించిన విషయాలు నాలుగవ అధ్యాయం అంతా రాయబడ్డాయి. తర్వాత ఐదవ అధ్యాయము మొదటి నుండి పదమూడు వచనాల వరకు కూడా ఈ పాప పరిహారార్థ బలి విషయాలు రాయబడ్డాయి. ఈ పాప పరిహారార్థ బలి ఎప్పుడు ఇవ్వాలి అని మనం చూస్తే, దేవుని సేవ జరిగించే యాజకుడు పాపం చేస్తే ఈ పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. దేవుని సేవ జరిగించే యాజకుడు పాపం చేస్తే ఈ పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. అలాగే అధికారి, ప్రజల మీద ఉన్న అధికారి పాపం చేస్తే పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. ఇశ్రాయేల్లో ఎవరు పాపం చేసినా ఈ పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. ఎందుకంటే పాపం ఎవరు చేసినా పాపమే, యాజకుడు చేసినా పాపమే, అధికారి చేసినా పాపమే, సామాన్యుడు చేసినా పాపమే, గొప్ప వ్యక్తి చేసినా పాపమే. కనుక పాప పరిహారార్థ బలి ఈ నాలుగవ అధ్యాయంలో ఉన్న ముఖ్యాంశము ఏంటి అంటే పాప పరిహారార్థ బలి. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపం ఎలా కనపడుతుందంటే, యేసయ్య ఈ అధ్యాయంలో మనకు ఎలా కనపడుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్తములను పట్టుకుని ప్రజలను పరిశుద్ధపరచడానికి, యేసయ్య తన రక్తాన్ని, ఆయనే యాజకుడు ఆయనే బలి పశువు కనుక పాపరిహారార్థ బలి అనుకోండి, పశువులు వదిలిస్తారా రక్తాన్ని యాజకుడు పట్టుకెళ్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభువే పశువు, యేసు ప్రభువే యాజకుడు, ఆయన రక్తాన్ని పట్టుకుని ఆయనే
దేవుడితో సమాధాన పరచడానికి వెళ్తున్నాడు. ఎక్కడ రక్తాన్ని ప్రోక్షింప చేయాలి ఎక్కడ అంటే గవిని వెలుపల. ఈ రక్త ప్రోక్షణ ఎక్కడ జరగాలంటే గవిని వెలుపల జరగాలి. సరే, ఈ అధ్యాయంలో 35 వచనాలు ఉన్నాయి. ఇందులోంచి మనం ఎన్ని భాగాలు చేసుకోవచ్చు అంటే సుమారుగా ఒక 5 భాగాలుగా మనం విభాగం చేసుకోవచ్చు. మొదట 12 వచనాలు, యాజకుడు పాపం చేస్తే పాప నివారణ కొరకు పాప పరిహారార్థబలి. మొదటి నుంచి 12 వచనాలు, మొదటి వచనం నుండి 12 వచనాలు, యాజకుని పాప నివారణ. 2, సమాజము లేక సంఘము, సమాజము లేక సంఘము యొక్క పాప నివారణ. 13 వచనం నుండి 21 వచనం వరకు. 3, అధికారి యొక్క పాప నివారణ, 22 వచనం నుండి 26 వచనం వరకు. సామాన్య మనుష్యుని యొక్క పాప నివారణ, సామాన్య మనుష్యుని యొక్క పాప నివారణ, 27 వచనం నుండి 31 వచనం వరకు. ఇంకా 5, పాప పరిహారార్థ బలి గొర్రె పిల్లలను అర్పించి విధానం. అంటే పాప పరిహారార్థ నిమిత్తం అర్పించే గొర్రె పిల్ల యొక్క, ఆ గొర్రె పిల్లలు ఎలాగా వధించాలన్నది 32 వచనం నుండి 35 వచనం వరకు ఉన్నది. మొత్తం మీద మనం దీన్ని 5 భాగాలు చేసుకున్నాం. 4 అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో ఈ లేవియా కాండంలో ఉన్న 5 బలులు కూడా మన ప్రభు యొక్క శిలువ యాగానికి సూచిస్తున్నాయి. దహన బలైన, నైవేద్యమైన, సమాధానార్థ బలైన, పాప పరిహారార్థ బలైన, అపరాధ పరిహారార్థ బలైన, అన్ని బలులు కూడా మన ప్రభు యొక్క శిలువ యాగాన్ని మనకు సూచిస్తున్నాయి. అయితే బలిపీఠం మీదే దహన బలి అర్పించారు. నైవేద్యంలో కూడా, ముడిపిండి నైవేద్యంలో కూడా ఆ మొదట తీసుకొచ్చిన గోధుమ పిండి లేకపోతే నూనె లేక సాంబ్రాన్ని కూడా ఎక్కడ అర్పించారంటే దహన బలిపీఠం మీద అర్పించారు. అది ఈ రక్తాన్ని ఎక్కడ అర్పించారంటే పాప పరిహారార్థ బలి రక్తాన్ని. మీరు 4 అధ్యాయము 11-12 వచనం చూడండి. మీరు 4 అధ్యాయం లేవియా కాండం 4 అధ్యాయం 11-12 వచనాలు చూస్తే, ఆ కోడి యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ, పాలెము వెలుపల బూడిదను పారపోయి పవిత్ర స్థలమునకు తీసుకుని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలను. బూడిద పారపోయి చోట దానిని కాల్చివేయవలను. అంటే ఎక్కడ రక్తాన్ని ప్రోక్షింప చేయాలి? ఇప్పుడు గొర్రెని వధించారు, ఏదైతే తీసుకొచ్చారో ఆ అధికారి తెచ్చినా, యాజకుడు తెచ్చినా, లేకపోతే సామాన్యుడు తెచ్చినా, సంఘము తెచ్చినా, సమాజం తెచ్చినా, ఆ గొర్రె పిల్లో, ఆ మేక పిల్లో, చెప్పండి ఆ పావురమో ఏదో ఒకటి, దాని రక్తాన్ని 3 స్థలాలలో ప్రోక్షించినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఎక్కడ ప్రోక్షించారంటే అడ్డతెర ఎదుట. మొట్టమొదటి రక్తాన్ని ఎక్కడ ప్రోక్షింప చేయాలి? మీరు చూడండి 6 వచనాన్ని చదువుతున్నాను నేను. 4:6, ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. 2, 7 వచనం, అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధిని ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి. 3, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము ఎద్దునున్న దహన బలిపీఠ అడుగున ఆ కోడి యొక్క రక్తశేషమంతయు పోయవలెను. అంటే రక్తాన్ని
మూడు చోట్ల ప్రోక్షించాలి, రక్తాన్ని మూడు స్థలాల్లో ప్రోక్షించాలి. అయితే ఈ పశువును మాత్రం ఎక్కడ కాల్చాలి అన్నది మనం చూస్తే, ఊరు వెలుపల బూడిద పోసే స్థలము, అంటే ఊరి వెలుపల బూడిద పోసే స్థలము అక్కడ వధించాలంట. ఇలా చూడండి అమ్మా, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ వధించబడ్డారు? గుడిలో వధించబడలా, యెరూషలేం దేవాలయం దగ్గర వధించబడలా, యెరూషలేం పట్టణంలో వధించబడలా. ఎక్కడ వధించబడ్డారు? ఊరి వెలుపల యెరూషలేం పట్టణమునకు వెలుపలకు తీసుకొచ్చారు. ఆయన వెలుపలకు తీసుకొచ్చి గొల్గొతా అనే స్థలము లేక కల్వరి కొండ, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని వధించారు. అక్కడ యేసు ప్రభువారు వధించబడ్డారు. మనం వాక్యంలో చూద్దాము. ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నా. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ పశు ఆ జంతువుల కలేబరము శిబిరమునకు వెలుపల దహింపబడును. శిబిరము వెలుపల కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. అమ్మా, పాప పరిహారార్థ బలి పశువును ఎక్కడ దేవుడు దహించమంటున్నాడు? ఊరి వెలుపల, గవిని వెలుపల. మన రక్షకుడు కూడా ఎక్కడ మన కొరకైనా వధించబడ్డాడు? ఊరి వెలుపల, యెరూషలేము దేవాలయమున పట్టణములో కాకుండా ఊరికి చాలా దూరముగా కల్వరిగిరి కొండ మీద ఆయన వధించబడ్డాడు. యెరూషలేము దేవాలయంలో ఎందుకు పాప పరిహారార్థ బలి ఇవ్వలేదు? ఎందుకు ఆ దేవాలయం దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడలేదు? ఊరి వెలుపులు ఎందుకు వేయబడ్డాడంటే కొన్ని ఆధారాలు మన దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. యెరూషలేములో ఏముందండి? దేవాలయం ఉంది. దేవాలయంలో ఏం జరుగుతుంది? దేవుడికి ఆరాధన జరుగుతుంది. దేవుణ్ణి చెప్పండి, సంఘం ఆరాధిస్తుంది. కానీ యెరూషలేములో ఉన్న శాస్త్రులు ఉన్నారు కదా, ఈ ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు, బైబిల్ బాగా బోధించేవారు ఉన్నారు కదా, వారి గురించి యేసుప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు నేను చదువుతున్నాను, చూడండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే, ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారములు అతిక్రమించుచున్నారని అడిగిరి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన శాస్త్రులు పరిసయ్యులు ఏమడిగారంటండి, నీ శిష్యులేంటయ్యా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి? మన పూర్వీకులు మనకి ఎన్ని ఆచారాలు పెట్టారు? పెద్దలు పెట్టిన ఆచారాలు మనం పాటించాలి కదా, చేతులు కాళ్ళు కడుక్కుని భోంచేయాలి కదా, నీ శిష్యులు కదా, నేను నేర్పించలేదా అని అడుగుతున్నారు. అప్పుడు యేసు ఏం చెప్తున్నాడు? సమాధానం 3వ వచనంలో, అందుకైన మీరును మీ పారంపర్యాచారాల నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? చేతులు కడుక్కోవాలని పెద్దోళ్ళు చెప్పారని దాన్ని పాటించడం లేదని మీరు నన్ను అడుగుతున్నారు. మరి దేవుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? దేవుని ఆజ్ఞలు ఎందుకు అతిక్రమిస్తున్నారు? దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? మనకి ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. ఏమన్నా తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు,
నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు. ఈ ఆజ్ఞల్లో బాగా వినండి, తల్లిదండ్రులను కనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలని దేవుడు సెలవిచ్చెను. దేవుడు ఏం చెప్పాడు? తల్లిని తండ్రిని గణపరచాలని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా తండ్రినైనా తల్లినైనా దూషిస్తే తప్పక మరణశిక్ష. చంపడం కాదండి, దూషించినా సరే తల్లిదండ్రులు దూషిస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలి? బిడ్డల్ని చంపేయాలి. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైను చూచి నా వలన నీకేమి ప్రయోజనమగును అది దేవార్పితమని చెప్పినీడరా, అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచ నక్కరలేదని చెప్పుచున్నారు. మీరేం చెప్తున్నారు? అమ్మా నా వల్ల నీకేమి లాభం వస్తుంది, నా వల్ల నీకేముంది, ఏమి నా వల్ల నీకేమో రావట్లేదు కాబట్టి దేవార్పితము అమ్మా నిన్ను దేవుడికి సమర్పించేసుకుంటున్నాను అంటున్నారు. పెద్దలు అన్నారంట, మీ అమ్మని మీ నాన్నని చూడలేకపోతే నేను చూడలేకపోతున్నాను కాబట్టి నిన్ను దేవుడికి అప్పగించేస్తున్నాను అని నీళ్ళు చేతులు కడిగేసుకుంటే తప్పించేసుకొచ్చా అంటే తప్పించేసుకొచ్చా? మీ పెద్దలు అలా చెప్పారు కదా, అంచేత మీరు ఏం చేస్తున్నారు? చేతులు కడిగి అన్నం తింటారు కానీ అమ్మనే నాన్నే చూడరు. అమ్మనే నాన్నే చూడడం మానేసి మీ పెద్దలు ఏం చెప్తున్నారు? చూడలేని పరిస్థితి వస్తే దేవుడికి అర్పించేస్తున్నావు అమ్మని, లేదా నాన్న దేవుడికి అర్పించేస్తున్నావు అని నీళ్ళు పోస్తుని చేయి కడిగేసుకోండి సరిపోద్ది, ఏమి నష్టమే ఉండదు అని తల్లిదండ్రులను గణపరచమని వాక్యం చెప్తుంటే మీ పెద్దలు ఏం చెప్తున్నారు? దేవార్పితం అంటే సరిపోద్ది అన్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడు ఆజ్ఞ గొప్పదా, పెద్దలు పెట్టిన ఆచారాలు గొప్పవా అని మీరు నేను ఆలోచించవలసింది, వాక్యం వినేవాళ్ళు ఆలోచించవలసింది ఏంటి? ఇప్పుడు నేను ఏదో ఒక పాస్టర్గా ఒక ఆచారం పెట్టానుకోండి, నా ఆచారం గొప్పదా, దేవుడు ఆజ్ఞ వాక్యం గొప్పదా? అప్పుడు దేవుని వాక్యం గొప్పది, ఏం పాటించాలి? వాక్యాన్నే పాటించాలి. ఈ పెద్దలైన వారు ఎవరైనా ఏమైనా చెప్పినా ఆ చెప్పిన మాట వాక్యానికి అనుకూలంగా ఉంటే తప్ప, అవండి వాక్యమే మనకు ప్రాముఖ్యమైంది, మన ప్రాధాన్యమైంది దేవుని వాక్యం. ఎవరు చెప్పినా ఎంత గొప్ప మేధావి చెప్పినా అది వాక్యానికి అనుసంబంధంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. వాక్యానికి వ్యతిరేకించేదైతే ఎవరు చెప్పినా పాటించవలసిన అవసరం ఏమి? ఎంత బాగుందంటారు ఇప్పుడు ఇది, అమ్మ నాన్న చూడక్కర్లేదండి. అమ్మా నాన్నకి నేను కష్టంగా ఉన్నానని చెప్పమ్మా, నిన్ను నేను నీకు దేవుడికి సమర్పించేసుకున్నానని చేతులు కడిగేసుకుంటానంట, ఇక దేవుడి దగ్గర లెక్క పక్కలేదని చెప్తున్నారంటే పెద్దలు. అందుకు ఇప్పుడు ఆ ఎన్ని యేసుప్రభు చెప్తూ ఉంటారు, మీరు మీ పారంపర్యాచార నిమిత్తము దేవుని వాక్యము నిరర్థకం చేయించున్నారు. ఎవరి ఆచారాల కోసం? మా పెద్దలు చెప్పారు, మా పూర్వీకులు చెప్పారు, మా పెద్దలు చెప్పారని నువ్వేం పట్టుకుంటున్నావు? ఇప్పుడు ఆచారాలే ఆచారాలే పట్టుకుంటున్నావు, కానీ ఏమవుతున్నావు? వాక్యాన్ని విడిచిపెడుతున్నావు. వ్యాసదారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గర్వపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరియే. అసలు వాక్యాన్ని ఒక పక్కన పెట్టేస్తున్నారు, పెద్దల ఆచారాలు పెట్టుకుంటున్నారు. ఇలా చూడండి, పెద్దల ఆచారాలు ఏంటి అమ్మా? పెద్దల ఆచారాలు ఏంటి? ఎవరు పెట్టారో తెలియదు కానండి, కొత్త కాలు వచ్చిందనుకోండి ఏ కాలు పెట్టాలంటే లోపల ఇంట్లో. కొత్త కాలు వస్తే ఏ కాలు పెట్టాలండి? కుడికాలు పెట్టాలంట కదా, అంటే కుడికాలే మంచిదంటారా ఎడకాలు మంచిది కదా అంటారా? రెండు మనకాలే కదా, ఏమో ఎవరు పెట్టారో తెలియదు. అంటే పూర్వీకులు నేర్పించారు అలాగా అలవాటు అయిపోయింది. ఇది ఎవరు పెట్టిన ఆచారం అంటే పూర్వీకులు పెద్దలు నేర్పించిన ఆచారం.
ఇలాగా ప్రతి దాంట్లో కూడా ఇలా వాక్యంలో ఒక పక్కన పెట్టి, ధర్మశాస్త్రంలో ఒక పక్కన పెట్టి, ఈ పెద్దలైన వారు మనకి ఏమేమి నేర్పించారు, ఇయే దైవోపదేశాలని, ఇయే ఇలాగే ఉండాలని మనమందరం ఆచారాలు చేస్తున్నాం. అందుకే దేవుడు ఏమంటాడండి, మీరు పెద్దల ఆచారాలు పాటిస్తున్నారు కానీ నా వాక్యాన్ని నిరర్థకము చేస్తున్నారు. పెదాలతో మీరు ఆరాధిస్తున్నారు తప్ప హృదయంలో నాకు చోటు లేదు. అందుకే మీరు నేను నేర్చుకోవాల్సింది ఇక్కడ లోక మర్యాదను అనుసరించకూడదండి. క్రైస్తవుడు అనేవాడు లోక మర్యాదను అనుసరించక, మీకు అక్కడ చదివి వినిపిస్తాను, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటి వల్ల రూపాంతరము పొందుడి. అంటే దేవుని వాక్యం స్పష్టంగా మనకు చెప్పే మాట ఏంటంటే, లోక మర్యాద అనుసరించొద్దు. ఈ లోక మర్యాద అంటే ఈ ప్రస్తుత ఈ తరములో ఉన్న మర్యాదలు, అది విడిచిపెట్టి ఏమనుసరించాలి? దేవుడి దృష్టిలో ఏది ఉత్తమమైంది, దేవుడికి ఏది అనుకూలమైంది, దేవునికి ఏది సంపూర్ణమైందో తెలుసుకుని, దేవుని చిత్త మీదో పరీక్షించుకొని మీ మనస్సు మార్చుకోండి, నూతన మగుని రూపాంతరము. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది అంతా ఒకరోజు వ్యర్థమైపోతుందని సంగతి మనందరికీ తెలుసు. కానీ ఇలా ప్రజలందరూ కూడా లోక మర్యాదే, లోకం ఏమనుకుంటుంది, బంధువులు ఏమనుకుంటారు, మరి స్నేహితులు ఏమనుకుంటారు, మన పెద్దలు ఏమనుకుంటారని మనుషులందరూ కూడా లోక మర్యాదను అనుసరించడం అనేది మనం చూస్తున్నాం. ఈ లోకము లోక మర్యాదను అనుసరించడం వలన యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి కోసం కలవరి శిలువలో బలి మనకి రక్తాన్ని చిందించి మనలను ఆయన శుద్ధీకరించి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు బలి అవ్వాల్సి వచ్చిందంటే, ఒక పాపి యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి ఆయన మన కోసం బలయ్యాడు. దహన బలి ఎందుకు ఇవ్వాలంటే, ఒక పాపి పాపం చేస్తే నేను పాపం చేశాను, ఇదిగో నా స్థానంలో ఈ గొర్రెపిల్లను తీసుకొచ్చాను, ఈ తెచ్చిన వ్యక్తి తన చేయి తీసుకెళ్ళి దహన గొర్రెపిల్ల శిరస్సు మీద పెడతాడు. అంటే ఈ పాపి యొక్క పాపం అంతా గొర్రెపిల్ల భరిస్తుంది. అంచేత ఆ గొర్రెపిల్లను కూడా ఎవరు వదిలించాలంటే, ఎవరండి ఈ గొర్రెపిల్లను కూడా ఎవరు వదిలించాలంటే ఆ పాపే వదిలించాలి. వదిలించి ఏం చేయాలి అంటే చర్మం అంతా తీసేయాలి. చర్మం అంతా తీసేసిన తర్వాత భాగాలు భాగాలుగా తీసేయాలి. కాలు కాలు, 4 కాళ్ళు ఉంటాయి కదా, 4 కాళ్ళు, తల, అలాగే ఆంధ్రాలన్నీ అంతరాలన్నీ తీసేయాలి. వాటిని యాజకుడు బలిపీఠ మీద నిప్పులు పెట్టి ఆ నిప్పుల మీద ఈ పాపి తీసుకొచ్చిన ఈ బలి పశువు విభాగాలన్నింటినీ పెట్టి కాల్చేస్తారు, దహించి. అప్పుడు ఏమైపోయింది అతను పాపం? పాప పరిహారం అయిపోయింది. ఇక్కడ నైవేద్యం అంటే నైవేద్యాన్ని డైరెక్ట్గా ఇవ్వాలండి. ఒక దహన బలికి తోడుగా నైవేద్యం ఇస్తారు, ఒక సమాధాన బలికి తోడుగా దహన బలిస్తూ నైవేద్యం, దహన బలిస్తూ నైవేద్యం, సమాధాన బలిస్తూ నైవేద్యం ఇస్తూ ఉంటారు. సమాధాన బలి గురించుకోవడం మనం నేర్చుకున్నాం. ఒక మనిషి సమాధాన బలి ఎప్పుడు ఇవ్వాలంటే, పాపము చేసి దేవుడికి శత్రువు అయ్యాడు మనిషి అండి,
పాపం చేసి దేవుడి శత్రువు అయ్యాడు. అంచేత ఈ పాప పరిహారం చేసుకుని దేవుడితో సమాధాన పడితేనే కానీ మనం మనమే ఆలకించటం. అంచేత సమాధాన బలి ఇవ్వాలి. సమాధాన బలి యేసుక్రీస్తు ప్రభువే సమాధాన బలి. ఎందుకంటే ఇలా వినండి, పాపం చేసిన వ్యక్తి దేవుడితో సమాధానం పోగొట్టుకున్నాడు, పాపం చేసిన వ్యక్తి మనిషితో సమాధానం పోగొట్టుకున్నాడు, పాపం చేసిన వ్యక్తి తన హృదయంతో తన మనసులోనే సమాధానం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన సమాధాన బలి ఎందుకయ్యాడంటే, దేవుడికిని పాపికిని మధ్యవర్తిగా వచ్చిన యేసు ఆయన సమాధాన బలి పశువుగా వధించబడి దేవుని చేతిలో పాపి హస్తాన్ని కలిపి పాపికిని దేవుడికి సమాధానం యేసు ప్రభు ఇచ్చాడు. రెండు, మనిషికి మనిషికి మధ్యలో సమాధానం పోయింది పాపం చేయడం బట్టి. అంటే మనిషికి మనిషికి సమాధానం ఇచ్చాడు యేసు ప్రభు వచ్చి. ఒకటి దేవుడితో సమాధానం, రెండు మనిషితో సమాధానం, మూడు మన హృదయంలో ఉన్న గలిబిలంతా తీసి మన హృదయంలో సమాధానాన్ని ఇచ్చాడు. ఇది సమాధాన బలి. అయితే ఇక్కడ ఏ బలి గురించి నేర్చుకున్నాం ఈరోజు మనం? పాప పరిహారార్థ బలి. ఈ బలి ఎక్కడ ఇవ్వాలి అన్నది ఫస్ట్ ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఏంటంటే, ఎక్కడ ఇవ్వాలి? ఊరి వెలుపల, గవిని వెలుపల. అంటే కల్వరిగిరి కొండ మీద మన ప్రభు వధించబడ్డాడు అని నేర్చుకున్నాం. అయితే రక్తాన్ని మూడు స్థలాల్లో ప్రోక్షింప చేయాలి. ఇప్పుడు రక్తం గొర్రెపిల్ల రక్తాన్ని పడతారు కదండి, రక్త ప్రోక్షణే కదండి పాప విమోచన. వేదాలు చెప్పిన, శాస్త్రాలు చెప్పిన రక్త ప్రోక్షణే పాప విమోచన. అది రక్తాన్ని మీకు ముందుగా చదివించాను, మూడు స్థలాల్లో పోయాలంట. ఇలా చూడండి, ఇక్కడ నిలబడ్డాను యెరూషలేము దేవాలయంలో దేవుడు కట్టమని విధానం ప్రకారంగా ఇక్కడ అడ్డదారు ఉంటుందండి. దీన్ని అతి పరిశుద్ధమైన స్థలం అంటారు. ఇక్కడ ఏముంటుందంటే ఒక పెట్టు ఉంటుంది, ఆ పెట్టుని ఏమిటంటే మందస్సం అంటారు. ఆ మందస్సులో రెండు రాతి పలకలు మోషే గారు చేతికిచ్చాడు కదా దేవుడు, ఆ రెండు రాతి పలకలు అంటే వాక్యం. మరి అహరోను కర్ర చిగిర్చింది, 12 గోత్రాలు ఏ గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నప్పుడు అహరోను కర్ర చిగిర్చింది. అహరోను కర్ర వాళ్ళు రోజు మన్నా తిన్నారు, ఆ మన్నా పాత్ర ఆ పెట్టులో ఉండే మనసులో. దానిపైన కరుణాపీఠం ఉంటుంది, రెక్కలు చాచుకుని ఉంటారు, అటు పక్క దేవదూత ఇటు పక్క దేవదూత, ఆ మధ్యలో దేవుడు సన్నిధి ఉంటుంది. అక్కడికి వచ్చి దేవుడు మోషే గారితో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి ఈ స్థలం అంతటిని ఏమంటారంటే పరిశుద్ధ స్థలం అంటారు. ఇది పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఎవరుంటారంటే పాస్టర్ గారు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఏముంటాయి అంటే 7 దీపాలు ఉన్న దీపవృక్షం ఉంటుంది. 7 దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉంటాయి, ఆ దీపవృక్షం ఉంటుంది. రెండోది ధూపవేదిక ఉంటుంది, బంగారు ధూపవేదిక. అందులో సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలు ధూపం వేస్తూ ఉంటారు. మూడోది సముఖపు రొట్టెల పళ్ళు ఉంటుంది, దాని మీద అవన్నీ రొట్టెలను తీసి మళ్ళీ పెడుతూ ఉంటారు, మళ్ళీ పెడుతూ ఉంటారు. ఈ మూడు పనులు యాజకులు నిరంతరం చేయాలి. కనుక యాజకులు ఇంకా అక్కడే ఉండాలి, నూనె పోస్తూ ఒత్తి సవరిస్తూ ఉండాలి, తర్వాత ధూపం వేస్తూ ఉండాలి, తర్వాత నైవేద్యం పెడుతూ ఉండాలి. ధూప దీప నైవేద్యాలు. అయితే మరి ప్రజలు ఎక్కడికి రావాలి అంటే ఈ మందిరానికి బయట చుట్టూరు ప్రహరీ గోడకి మధ్యలో ఉన్నదాన్ని ఆవరణ అంటారు. ఆవరణలో ఉంటుందండి ఈ బలిపీఠం. అది పశువులు తీసుకొచ్చి అక్కడికి తీసుకురావాలి, అక్కడే వధించాలి, అక్కడి నుంచి వాళ్ళు అలా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ రక్తాన్ని అంటే వధించిన పాప పరిహారార్థ బలి యొక్క రక్తాన్ని కొంచెం పట్టుకొచ్చి ఇక్కడ పోయాలట. ఎక్కడ? ఈ అటుదల లోపల పరిశుద్ధ స్థలం దగ్గర 7 మార్లు పోయాలి. రెండు, ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న ధూపవేదిక మీద పోయాలి. ధూపవేదిక మీద కాదండి, ధూపవేదిక యొక్క కొమ్ముల మీద పోయాలి. మిగిలిన రక్తం పట్టుకెళ్ళిపోయి ఆ బలిపీఠం అడుగు భాగంలో పోసేయాలి. ఏంటి దీని అర్థమని మనం ఆలోచించినప్పుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడండి అతి పరిశుద్ధ స్థలం అంటే? ఇక్కడ ఎవరుంటారు అతి పరిశుద్ధ స్థలంలో? ఇక్కడ ఎవరుంటాడు అతి పరిశుద్ధ స్థలంలో? దేవుడు ఉంటాడు.
ఈ దేవుడిని స్థలంలోకి ఎందుకు రక్తం తేవాలి? అమ్మా ఇలా చూడండి, ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 10 వచనం చదివితే, ఇప్పుడు మనం 2-3 గంటలు ప్రార్థనలో ఉన్నామండి, ఉన్నామా, ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళి ఎవరో ఒకళ్ళు మనం ఏదో అంటారు, లేకపోతే మనం కూడా కోపం వచ్చి ఏదో అంటారు, లేకపోతే ఇలాగ చెప్పండి సినిమా చూస్తున్నాం, సీరియల్ చూస్తున్నాం, లేకపోతే ఎవరితో దెబ్బలాడి పెట్టుకున్నాం. ఆ విషయాన్ని దేవుడి దగ్గరికి తీసుకొని చెప్తూ ఉంటాడంట. ఎవరు? సైతాన్ పనిచేయడానికి ఉన్నారు. మనం ఏది నిత్యము చాడీలు చెప్పడమే, అది రాత్రి లేదు పగలు లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు వాడు నీ భక్తులు చాలా భక్తులు అని చెప్తున్నావు, నువ్వు మురిసిపోతున్నావు, ఉపవాస ప్రార్థనలు వచ్చేస్తున్నాడు అనుకుంటున్నావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? అతని మనసులో ఏముందో తెలుసా? అది దేవుడి మీద నేరాలు, మనిషి మీద దేవుడి దగ్గర నేరాలు పోపుతున్నాడు. ఉదాహరణకి మీకు యోబు భక్తుడు ఉన్నాడు. ఉదాహరణకి ఎవరున్నారు? యోబు భక్తుడు ఉన్నాడు. యోబు భక్తుడు ప్రతిరోజు దేవుడికి బలులు అర్పించేవాడు. కానీ ఒక రోజున సాతాను ఎక్కడికి వెళ్ళింది? పరలోకం వెళ్ళింది. ఎక్కడి నుంచి వచ్చామని అడిగాడు దేవుడు. భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను, అయితే నా భక్తుడైన యోబు గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చావా అని అడిగాడు. వెళ్ళాను, చుట్టూరు కంచేస్తావు, లేకపోతే ఆయనైనా పాపములు చేసేవాడని చెప్పాడు. అంటే ఇప్పుడు యోబు మీద నేరము మోపడానికి అవకాశం లేదండి. మళ్ళీ చూడాలి మీరు, యోబు మీద నేరం మోపడానికి అవకాశం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, యోబు గురించి దేవుడు గురించి సాక్ష్యాలు చెప్పాడు, ఆయన యథార్థవంతుడయ్యా, న్యాయవంతుడయ్యా, చెడుతనాన్ని విడిచిపెట్టినడయ్యా. అంటే కాదు కాదు ఇలాగ అలాగ అని చెప్పడానికి అవకాశం లేదండి. ఒకవేళ యోబులో అలాంటి లోపాలు ఉంటే సైతం ఏం చేస్తాడంటే, నువ్వు చెప్పినట్టు కాదు రా, కాలుతో చూపిస్తానంట. అంటే యోబు యథార్థవంతుడుగా ఉన్నావు, యోబు మీద నేరం మోపడానికి అవకాశం లేక నువ్వు కంచి తీసి నేను శోధిస్తానన్నాడు. నేరం మోపడానికి అవకాశం ఉంటే కనుక లోపాలని చెప్పేసేవాడే. ప్రకటన 12:15 చెప్తున్నాడు, సహోదరుల మీద నేరాలు మోపుతున్నాడంట మనం చేసే పనులని. అందుకే దేవుని సన్నిధిలో మనం లోపములు కలిగిన వారు కనుక సాతానికి అవకాశం లేకుండా మన రక్తాన్ని, యేసు కల్వరిలో చిందించిన రక్తాన్ని మన నిమిత్తము ఎక్కడ ప్రోక్షించాలి? ఫస్ట్ దేవుని సన్నిధిలో, అంటే అతి పరిశుద్ధ స్థలం అని పడుతున్న ఈ మందస్వం దగ్గర, కరుణాపీఠం దగ్గర ఆ రక్తాన్ని ప్రోక్షింపచేయాలి. రెండోది ఎక్కడ ప్రోక్షించాలి అంటే ధూపవేదిక కొమ్ముల మీద. ఇక్కడ ధూపవేదిక ఉంది, ధూపవేదికలు ఎప్పుడు కూడా సాంబ్రాన్ని నూరి ఆ నిప్పుల మీద వేస్తూ ఉంటే ధూపం వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు పాత మందులు అది ఆచారం. ఇప్పుడు మనకి ఏముందండి? ప్రార్థనే ధూపం. మనం ఇప్పుడు దేవుడికి ఇచ్చేది సాంబ్రాణి ధూపం కాదు, కొవ్వు అగరత్తుల ధూపం కాదు. మనం ఇచ్చేది ఏంటి చెప్పండి? ప్రార్థనే ధూపంగా మనం ఇస్తున్నాం. అందుకే దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు ధూపం వేయాలి దేవుడి సన్నిధిలో. అది ధూపం వేయటం ప్రార్థన అంటాం. కానీ ప్రార్థన అందరూ చేస్తున్నారు. కానీ మంచోడు చేస్తున్నాడు, చెడ్డోడు చేస్తున్నాడు, మోసగాడు చేస్తున్నాడు, అందరూ చేస్తున్నాడు. కానీ అందరి ప్రార్థనలు దేవుడు ఆలకించడం లేదు, అందరి ప్రార్థనలు దేవుడు నెరవేర్చడం లేదు. ఎందుకు నెరవేర్చడం లేదు? ఒక మాట మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మన హృదయంలో పాపాన్ని మనం లక్ష్యం చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఎక్కడంటే కీర్తన గ్రంథము 66 కీర్తన 18 వచనంలో ఏముందంటే, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినట్ల యెహోవా నా ప్రార్థన ఆలకించడు అన్నమాట ఉంది. అలాగే 141 కీర్తనలో, నా చేతులెత్తి ధూపం వేసినట్లు నేను ప్రార్థన చేస్తున్నాను అని రాయబడింది. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు చేసిన ప్రార్థన లేక నేను చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించాలంటే కనుక మనల్ని ఏముండకూడదు? పాపము ఉండకూడదు. రెండవది ఇంకో మాట చెప్తున్నాను, అమ్మా
నేను నా భార్యతో సమాధానం లేకుండా నేను ప్రార్థన చేస్తే దేవుని నా ప్రార్థన లేక నా భార్య నాతో సమాధానం లేకుండా ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఆమె ప్రార్థన కుటుంబంలో ఏముండాలి అమ్మా ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒకరినొకరు నేరాలు మోపుకుంటూ ఒకరి లోపల ఒకరు చూపించుకుంటూ మరి ఇలాగ జీవిస్తూ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించాడట ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి కలహము లేకుండా భార్య భర్తల మధ్యలో కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ అక్క చెల్లెల మధ్యలో కానీ కలహాలనేవి భేదాలనేవి లేకుండా మనం ప్రార్థన చేయాలి ఇంకా మీకు రెండు వాక్యాలు చూపిస్తాను మలాకీ గ్రంథము 2:14 నుండి చదువుతాను చూడండి మలాకీ గ్రంథము 2:14 నుండి అది ఎందుకని మీరు అడగగా యవన కాలమందును పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నువ్వు చేసిన నిబంధనలకు పాత్రురాలు కదా నీ పెండ్లి భార్య కదా కొంచెముగా నేను దైవాత్మనుందిన వారిలో ఎవడేను ఇలాగూ చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగాను దేవుని చేత సంతతి నందువలనని అతడు యత్నము చేసిన కదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవనమును పెళ్లి చేసుకున్న నీ భార్య విషయమై విశ్వాసఘాతకుడుగా ఉండకుడి భార్యను పరిచయించుట నాకు అసహ్యమని క్రియని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రం బలత్కారంతో నింపుకొని నాకు అసహ్యమని సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనస్సును కాచుకొనుడి విశ్వాసఘాతకులుగా ఉండకుడి దేవుడు యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడండి అంటే పెళ్లి చేసుకున్న నీ భార్య విషయంలో నువ్వు విశ్వాసఘాతకుడుగా ఉండకూడదు నీవు నీ భార్య విషయంలో నువ్వు విశ్వాసఘాతకుడుగా ఉంటే నాకు అసహ్యము నిజంగా భార్య విషయంలో బాధ్యత నెరవేర్చకుండగా మరి పోషించకుండగా ఇలా ఉంటే నేను నీ ప్రార్థన ఆలకించను అంతేకాకుండా మనం ఎదుటి వారి ఎడల అమ్మా నేను ప్రార్థన చేస్తున్నాను మీరు నన్ను బాధ పెట్టారు మిమ్మల్ని క్షమించి నేను ప్రార్థన చేయాలి మిమ్మల్ని క్షమించి నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాను కానీ మీరు పెట్టిన ఆ కష్టమంతా మనసులో పెట్టుకుని మీ మీద బాధ పెట్టుకుని మీ మీద కక్ష పెట్టుకుని నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వినడు ఇంకెప్పుడు ఏంటంటే మనము సమాధానపడి దేవుడు కానుకిస్తేనే కానుక తీసుకుంటా అన్నాడు మనం సమాధాన పడకుండా మనం కానుకలు వేసినా మన కానుక దేవుడు అంగీకరించడు అంతేకాకుండా సహోదరుని ప్రేమించని వాడు దేవుడిని ఏం ప్రేమిస్తాడంట సహోదరుని ప్రేమించిన వాడు సహోదరుని ప్రేమించిన దేవుని ఎలా ప్రేమిస్తాడండి అందుకే మనం ఒకటే నేర్చుకోవాలి మన అతిక్రమములు అవన్నీ క్షమించబడితేనే కానీ మన ప్రార్థన ఆలకించదు ఎందుకంటే దూప వేదిక కొమ్ములు మీద ఎందుకు రక్తము ప్రోక్షించాలంటే ఆ దూప వేదిక ఏం చేయలేదు దూపం దేవుడికి ఇష్టమైన దూపంగా మారాలంటే ఆ దూప వేదిక రక్తం ఎలా శుద్ధి చేస్తుందో రెండవది మనం అందరం కూడా యేసు రక్తాన్ని చేత కడగబడి ఈ తప్పులు వారి విషయంలో కానీ కలహాలు లేకుండా సమాధానంగా ఉండడం విరోధం లేకుండా ఉండడం సమాధానంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు ఇక లేవియా కాండంలో మనం చూస్తే ప్రాయచిత్తము అంటే ప్రాయచిత్తం అనే మాట ఇప్పుడు రక్త ప్రోక్షణం ద్వారా ఏం జరుగుతుంది ప్రాయచిత్తం జరుగుతుంది ప్రాయచిత్తం అనే మాట దహన బలిలో ఒకసారి రాయబడింది దహన బలి ఆ మొదటి అధ్యాయంలో ఉంది 4వ వచనంలో ఒక చాటే ప్రాయచిత్తం అని రాయబడింది 2వ అధ్యాయంలో నైవేద్యం ఉంది 3వ అధ్యాయంలో సమాధాన బలి ఉంది ఈ రెండు బలుల్లో ప్రాయచిత్తం అనే మాట అసలు మనకు కనపడదు కానీ ఈ 4వ అధ్యాయంలో ఈ పాప పరిహారార్థ బలి విషయంలో 7 సార్లు
ఇది రాయబడింది. చూడండి, నాలుగవ అధ్యాయం 20వ వచనంలో, 26వ వచనంలో, 31వ వచనంలో, 35వ వచనంలో, 5వ అధ్యాయం 6వ వచనంలో, 10వ వచనంలో, 13వ వచనంలో 7 సార్లు అమ్మా పాప పరిహారార్థ బలి గురించి రాసిన వాక్యాల్లో 7 సార్లు ప్రాయచిత్తము, ప్రాయచిత్తం అంటే క్షమాపణ దొరికినట్లు అన్నమాట. ప్రాయచిత్తము అనే మాటకి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు పాపం మనం చేస్తామండి, అక్కడేమో 400లో గొర్రె మేక ఏదో వదిలించబడుతుంది. కానీ కొత్త నిబంధన స్థాపించడానికి వచ్చిన యేసు మన కోసమే బలైపోయాడు. ఇప్పుడు మనం బలి ఇవ్వవలసిన అవసరం లేదు. ప్రాయచిత్తం అనే మాటకి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బలి రక్తము ఆ పాపిని ఎలా శుద్ధి చేస్తుందని దేవుడు 500లో 5 బలిపెట్టాడో, ఇవాళ మన అందరి పాపం ఎలా ప్రాయచిత్తం అవుతుందో మీరు మనసు పెట్టి ఆలకించండి. ఇప్పుడు యేసు రక్తం అంటే మన అందరి నా మీద ప్రోక్షించబడింది, మొత్తం నా మీద శిరస్సు దగ్గర నుంచి చిరుపాతం దాకా రక్తం కప్పేసింది. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు నా వైపు, నా వైపు చూస్తూ ఉంటే నేను కనపడతలేదు దేవుడికి. ఎవరి రక్తం కనపడుతుంది? నా స్థానంలో నా పాపం కొరకు ప్రాయచిత్తమైన క్రీస్తు రక్తం కనపడుతుంది. అంటే క్రీస్తు మనల్ని ఎలా చేశాడనమాట, కప్పేశాడు. అంటే నా పాపాన్ని దేవుడు కనపడనీయకుండా దానికి ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక మాట చెప్తా. ఒక తండ్రి కొడుకు తప్పు చేశాడని చాలా కోపంగా కారు తీసుకుంటాడు కొట్టడానికి, అంటే కారు తీసుకుని కొట్టడానికి ఉంటాడు. ఇంతలోకి బిడ్డని వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చెప్పండి, తన కౌగిట్లో తెచ్చేసుకుని అలా అడ్డుపడి పోతుంది, బలంగా కొట్టే దెబ్బ. ఎవరి మీద పడిపోతుంది? ఇప్పుడు తల్లి మీద పడిపోతుంది. అంటే తన బిడ్డ అసలు ఏమాత్రము కూడా కనపడకుండా, ఏమాత్రం కూడా కనపడకుండా తల్లి కప్పినట్లుగా ఇప్పుడు యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందండి, కప్పుతుంది. మనం కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని తప్పులు కప్పుకుందాం చూద్దాం కానీ మనం అలా అవ్వదు. ఆదామవలో తప్పు చేశారు, దిగంబరులు అయిపోయారు. అప్పటిదాకా మహిమ వస్త్రాలని స్త్రీ పురుషులకు భేదం లేదు. కానీ ఆదాము గారు అవను చూచి, అవమ్మ ఆదామును చూచి సిగ్గుపడిపోతున్నారు. అప్పుడు ఆదాము ఏం చేశాడు, అంజూరు పాకులు కచ్చరాల కింద కొట్టి ఆయన మొల చుట్టూ ఆవుడు మొల చుట్టూ కట్టుకున్నారు. ఎంతసేపు ఉంటే ఎండకి ఎండిపోయి రాలిపోతాయి. అప్పుడు దేవుడు దయగల దేవుడు ఏం చేశారు, వచ్చి అంటే గొర్రెపిల్లలో వధించి చర్మపు చొక్కాయిలు కుట్టించాడు. ఏం కుట్టించాడు? చర్మపు చొక్కాయిలు కుట్టించి ఆదాములకు వేశాడు. అవి పాడవుతాయా? పాడవు. అలాగే దేవుడు మన నిమిత్తము ఆయనే మనల్ని ఏం చేశాడు చెప్పండి, కప్పేశాడు. ఆయనే మనల్ని కప్పేశాడు. అంచేత ఇక మన పాపం కనపడదు. ఇక మన పాపం ప్రాయచిత్తం నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. సాధు సుందర సింగ్ గారు ఒక రోజున అడవిలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడంట. అడవి తగలడిపోతుంది, చెట్లు చెట్ల కింద కాలిపోతాయి, పెద్ద పెద్ద వృక్షాలు కాలిపోతాయి, అడవి అంతా కాలిపోతుంది. ఆయన ప్రయాణం చేస్తూ చూస్తున్నాడు అడవిని. ఏం చీకలేడు ఆయన? ఒక పక్షిని చూశాడంట. పక్షి అలాగా చెట్టు మీద అలా ఉండిపోయింది, కాలిపోతుంది. ఈయన అనుకుంటున్నాడు ఇది ఎగరగలదు కదా, ఎగరగలిగింది కూడా ఎగరకుండా కాలిపోతుంది ఏంటి అని అలా చూస్తున్నాడట. మంటలు ఎక్కడైనా కాసేపు కాలిపోతాయి. అలాగా పక్షి కాలిపోతూ ఆ చెట్టు కొమ్మ నుంచి కింద పడిపోయింది. చూసేటప్పటికి 3 పిల్లలు ఆ కౌగుట్లో ఎన్ని ఉన్నాయంటే 3, నేను చచ్చిపోయినా పర్లేదు అని ఆ పక్షి ఏం చేసింది చెప్పండి.
రెక్కల మధ్యలో ఆ బిడ్డలు నుంచుకోండి. ఇవాళ దేవుడు కూడా మనందరి కోసం బలైపోయి మనల్ని కప్పాడు. పాప పరిహారార్థ బలి అంటే మనం కప్పబడ్డాము యేసు రక్తంతో. మనము ఒకటి ఏమి నేర్చుకున్నాము, పాప పరిహారార్థ బలి అంటే ఎక్కడ ఈ బలిస్తారు, ఊరి వెళ్ళి పిలుస్తారు. రెండు, రక్తాన్ని ఎక్కడ ప్రోక్షింపజేస్తారు, అతి పరిశుద్ధ స్థలములోను ధూపవేదిక మీద బలిపీఠ కొమ్ములు అవండి బలిపీఠ అడుగు భాగములు ప్రోక్షిస్తారు. మూడవదిగా ఏ పాపము చేసినప్పుడు ఈ బలిస్తారు. అమ్మా ఈ బలి ఎప్పుడు ఇస్తారు, ఈ బలి ఎప్పుడు ఇవ్వాలి అంటే నేను నాలుగు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బలి ఎప్పుడు ఇవ్వాలి ఉందండి, నాలుగో అధ్యాయము 2వ వచనం, 13వ వచనం, 22వ వచనం, 27వ వచనం. దేవుని ఆజ్ఞను మీరితే, దేవుని ఆజ్ఞను ఎవడైనా పొరపాటును దేవుని ఆజ్ఞ మీరితే ఈ పాపరిహారార్థం ఇవ్వాలంట. ఆజ్ఞ మీరడం అంటే ఏంటి, దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక్కోసారి ఈ ఆజ్ఞల్ని ఏం చేస్తూ ఉంటాం, మీరతా ఉంటాం. ఆ మీరినప్పుడు అంటే అప్పుడు దేవుని సన్నిధి ఏమి ఇవ్వాలి, మనం పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఉదాహరణ సౌలు ఉన్నాడు. ఈ సౌలు దేవుని ఆజ్ఞ మీరాడు. దేవుడు ఏం చెప్పాడు సమూయేల ద్వారా, నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పశువులు ఏట్లీ తేవద్దు, అన్నీ కాల్చి అని చెప్పాడు. కానీ ఏం చేశాడండి, బలముగా కొంచెం బలిసినవి పుష్టిగలవన్నీ తెచ్చాడు. ఏంటయ్యా రంకిలు ఏంటయ్యా అంటే సమీరు గారు అన్నారు మన దేవుడికి ఇష్టమని బాగా బలిసిన ఆవులు తెచ్చారు అన్నారు. దేవుడు నీతో ఏం చెప్పాడు, ఏమీ తేవద్దు అన్నిటినీ కాల్చేయమన్నాడు. నువ్వు చేసిన పని ఏంటి అంటే ఆయన ఏమనుకుంటాడంటే దేవుడికి ఇష్టమైన బలి ఇచ్చారు కదా అనుకుంటాడు. అప్పుడు సమూయేలు గారు ఒక మాట అంటాడండి. ఏంటి సమూయేలు గారు అన్న మాట అంటే, దేవుని మాట వినడమే శ్రేష్టమండి. దేవుడి మాట వినడమే శ్రేష్టం తప్ప బలర్పించడం దేవుడికి ఇష్టమైంది, దేవుడికి ఇష్టమైంది బలర్పించడం కాదు, ఆయన మాట వినుట కంటే శ్రేష్టమైంది ఏముంటుంది అని చెప్పి మొట్టమొదట ఈ పాపాన్ని ఏ పాపం చేసినప్పుడు బలిస్తారు పాప పరిహారార్థ బలి అంటే, ఒకటి ఆజ్ఞను మీరితే, ఆజ్ఞను మీరితే అంటే అవిధేయత చేసినప్పుడు ఈ బలిస్తారు. రెండవదిగా మనం చూస్తే లేవియా కాండము 5వ అధ్యాయము 1వ వచనం చదివితే, అమ్మా నీకు నువ్వు వస్తా ఉంటే ఒక యాక్సిడెంట్ అయింది, నువ్వు కల్లారా చూసావు జరిగిందంతా నీకు తెలుసు, కానీ సాక్ష్యం చెప్పాలి అతడే తప్పు, ఇతరుంది అన్యాయంగా గుర్తిస్తాడు, ఇతడు రైట్కి వెళ్తున్నాడు అని చెప్పాలి. కానీ ఇటు పక్కడు తప్పు చేసిన వాడు నీ చుట్టమో నీ బంధువో లేకపోతే నీకు తెలుసున్న వాళ్ళు బిడ్డలు అయితే నువ్వు తెలిసినా సరే అబద్ధం ఆడితే అంటే సత్యం నీకు తెలుసు అయినా సరే ఏం చేయాలి, ఏం చెప్పలేకపోతున్నావు, సత్యాన్ని సత్యంగా చెప్పలేకపోవడం, సాక్ష్యం చెప్పకపోయినప్పుడు అది పొరపాటు చేసినప్పుడు అంట ఏం చేయాలి చెప్పండి, పాప పరిహారార్థ బలి. మాకు ఏం తెలిసింది అనుకున్నారు మీరు, మీకు తెలిసిన సత్యం ఏంటంటే యేసయ్య దేవుడిని తెలుసు, ఆయన ఒక్కడే పాప పరిహారం చేసేవాడని తెలుసు. మీరు చెప్తే మారేవాళ్ళు ఉన్నారు, కనుక సందర్భం వచ్చినప్పుడు భయపడకుండా అనుమానించకుండా సాక్ష్యాన్ని మనం చెప్పకపోతే అప్పుడు మనం కూడా పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. ఒకటి దేవుని ఆజ్ఞ మేరితే, దేవుని ఆజ్ఞ మేరితే పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. రెండు సాక్ష్యం యథార్థంగా చెప్పలేకపోతే అవండి పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. మూడోది పొరపాటున అపవిత్రత అంటించుకుంటే, మనం అంటించుకోలేదు కానీ పొరపాటున పాత్ర మందులు అయితే శవం ముట్టుకున్నా
చాలా ఉన్నాయండి పాత నిబంధన గ్రంథంలో. క్రీస్తు వచ్చాక ఆ పాపం పరిహరించాడు కనుక అపవిత్రత లేదు. కానీ ఈ లోకంలో చాలా అపవిత్రతలు ఉన్నాయి కదండి. మనం పొరపాటున అపవిత్రులమైతే, వినకూడదు, విని చూడకూడదు, చూసి చేయకూడని పనులు చేస్తే మనం ఏం చేయాలంటే, పొరపాటున అపవిత్రులమైతే మనము పాప పరిహారాద బలి ఇవ్వాలి. నాలుగవది, దేవుని సన్నిధిలో అనాలోచనతో మాట్లాడితే పాప పరిహారాద బలి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో ఏం మాట్లాడుకోకూడదు? మీరు చూడండి, గుళ్ళోకి వస్తారు, పాస్టర్ గారు కానీ సంఘం కానీ ఎవరినో పాట పాడుకుంటే ఆ పాట పాడే వాళ్ళే పాట పాడతారు. వీళ్ళు ఏం చేసుకుంటారు అంటారు, డాక్టర్ లోన్ వచ్చిందన్నో వచ్చిందా అంటారు, లేకపోతే 100 రోజులు పని డబ్బులు పడ్డాయా అంటారు, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఎక్కడా ఎక్కడ దేవుని మందిరమా, లేకపోతే నువ్వు ఉన్న స్థలం ఏంటి? ఎందుకే సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఏం రాశాడు, నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అంటే ఈ ఆవరణలో ఉన్నంతసేపు పాట పాడితే కలిసి పాట పాడాలి, ప్రార్థన చేస్తే చెప్పండి కలిసి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో నువ్వు అనాలోచనతో ఉండడానికి వీల్లేదు. చాలా భయంగా, చాలా భక్తిగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో చాలా భక్తిగా నిష్ఠగా ఉండాలి. ఎందుకే మరి, ఒకటి మనం ఏం నేర్చుకున్నామంటే, ఈ పాప పరిహారార్థ బలి పశువుని ఎక్కడ వధించాలని నేర్చుకున్నాం. రెండు, వధించిన రక్తాన్ని ఎక్కడ ప్రోక్షించాలో నేర్చుకున్నాం. మూడవది, ఏ పాపం చేసినప్పుడు ఈ పాప పరిహారార్థ బలి అర్పించాలో నేర్చుకున్నాం. ఇక నాలుగవదిగా, ఒక వ్యక్తి పాపం చేస్తే దానివల్ల నష్టం కలుగుతుంది. నిజంగా ఒక వ్యక్తి పాపం చేశాడనుకోండి, ఆ వ్యక్తికి కలిగే నష్టం ఏంటో నేను చెప్పి వాక్య ముగింపులో తీసుకొస్తాను. ఒకసారి అందరూ కూడా బైబిల్ తెరవండి, కీర్తన గ్రంథం 51వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 51వ కీర్తన చూడండి. ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తికి ఎన్ని నష్టాలు ఉన్నాయో నాలుగు విషయాలు చూద్దామండి. 51వ కీర్తనలో 4 విషయాలు చూద్దామండి. 10వచనం చూడండి అందరూ. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి. ఎప్పుడు రాశాడండి కీర్తన? దావీదు గారు తప్పు చేసినప్పుడు. అవునండి, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన తప్పని నాతాను గారు వచ్చి చెప్పినప్పుడు ఆయన దేవుడి పాదాల దగ్గర నుంచి కీర్తన రాశాడు. ఆయన చేస్తున్న ప్రార్థనలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి, అంటే పాపం చేసిన వారి హృదయము ఏమైపోద్ది అమ్మా? పాపం చేసినప్పుడు హృదయం ఏమైపోద్ది? అపవిత్రమైపోద్ది అనమాట. హృదయంలో ఏముండదండి? హృదయంలో పరిశుద్ధత ఉండదు. హృదయంలో పరిశుద్ధత ఉండదు. పాపం చేసిన వాడు హృదయం అపవిత్రమైపోద్ది. ఒకవేళ హృదయమే కనుక అపవిత్రమైపోతే, హృదయమే కనుక అపవిత్రమైపోతే అతనికి ఏంటి నష్టం? హృదయశుద్ధి గలవారు ధన్యుడు. అమ్మ, హృదయశుద్ధి గలవాడు ధన్యుడు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయశుద్ధి పోయింది కనుక అతనికి ఏ దర్శనం పోతుంది? దైవ దర్శనం పోతుంది. ఇలా చాలామంది బహిరంగ నష్టాలే చూసుకుంటారు, కానీ హృదయ నష్టాన్ని దావీదు గ్రహించి అన్నాడు, నేను పాపం చేయడం వల్ల నా హృదయం శుద్ధ హృదయం తొలగిపోదు కనుక ఫస్ట్ నాకు శుద్ధ హృదయం దయచే, అంటే దైవ దర్శనం నాకు దయచే అన్నాడు. రెండవది, 11వ వచనం చదవండి. నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు. నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు, అంటే పాపము చేసిన వ్యక్తికి కలిగే రెండవ నష్టం ఏంటంటే, పాపము చేశారండి ఆది తల్లిదండ్రులు ఆదామములో, వెంటనే దేవుడు ఏం చేశారు, ఏదైనా తోటలోంచి వారిని బయటికి, ఏదైనా తోటలోంచి వారిని బయటికి ఏం చేశారు? పాపము చేసిన వ్యక్తి సన్నిధిలో ఉండలేడు. చాలామంది మందిరానికి ఎందుకు రాలేకపోతున్నారు? నేనైనా మీరైనా సరే హృదయంలో పాపం ఉన్న వ్యక్తి ప్రార్థన చేయలేడు.
బైబిల్ చదవలేడు, దేవునితో సహవాసము చేయలేడు. అందుకే ఇప్పుడు నేను చేసింది పాపమని నేను తెలియకుండా చేశాను, కానీ భక్తుడి చేత నాతో చెప్పించావు, నేను చేసిన తప్పు నాకు తెలిసింది, నన్ను నీ సన్నిధిలోంచి తోసేకయ్యా అని రెండవది ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా తప్పు చేసినప్పుడు దేవుడు కనుక ఆ మనిషిని తోసేస్తే ఆ పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి అండి. సౌలు అసూయ పెట్టుకున్నాడు దావీదు మీద. దేవుడు ఆత్మ ఎవరి నుంచి వెళ్ళిపోయింది? సౌలులోంచి. దేవుని ఆత్మ వెళ్ళిపోతే దేవుని సన్నిధిలోంచి ఒక దురాత్మ వచ్చి ఆవరించింది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటారు. అందుకే ఒకటి, పాపం చేయడం వల్ల హృదయ శుద్ధిని కోల్పోతాడు మనిషి. రెండు, రెండు ఏం పోతుందంటే దేవుని సన్నిధిలోంచి తోసివేయబడతాడు. మూడు చూడండి, పన్నెండు వచ్చిన చూడండి, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు. ఇక్కడ ఒక మాట చెప్తారండి, ఈ లోకంలో చాలా ఆనందాలు ఉంటాయి, కానీ ఒక మనిషి యేసు రక్తముతో కడగబడితే అతని హృదయంలోని ఆనందం ఈ లోకంలో ఎవ్వరూ తీసివేయలేరండి. ఎంత ఆనందం అండి. ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందితే, అతను యేసు రక్తంలో కడగబడితే ఆ హృదయంలో ఎంత ఆనందం ఉంటుందంటే ఈ లోకంలో కోట్లు ఉన్నవాడు కూడా ఉండదు ఆనందం, ఆస్తులు ఉన్నవాడు కూడా ఉండదు, అంత సమాధానకరంగా ఉంటుంది మనస్సు. అందుకే ఇప్పుడు నేను పాపం చేశాను కనుక నా పాపం వల్ల నువ్వు నాకు ఇచ్చిన రక్షణ నేను కోల్పోతే ఈ ఆనందాన్ని మరణానికి ఎవరిస్తారు అని బాధపడుతూ దావీదు భక్తుడు ఏమంటాడంటే, రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు అంటే పోయింది ఇప్పుడు రక్షణ ఆనందం, పాపం చేయడానికి ఆనందం కోల్పోయాను, నాకు పుట్టించు అన్నాడు. ఒకటి, శుద్ధ హృదయం దయచేయమన్నాడు. రెండు, నీ సన్నిధిలోంచి తోసేయకన్నాడు. మూడు, రక్షణ ఆనందం మరలా పుట్టించు అన్నాడు. నాలుగవది, అవండి పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసేయకన్నాడు. పదకొండో వచ్చిన రెండో లైన్లో, నీ పరిశుద్ధాత్మను ఎదురు నుండి, అంటే ఒక పాపి పాపం చేస్తే అతని హృదయంలో నాలుగు నష్టాలు జరుగుతాయి అన్నమాట. శుద్ధ హృదయం కోల్పోతాడు, దేవుని సన్నిధిని కోల్పోతాడు, రక్షణ ఆనందాన్ని కోల్పోతాడు, దేవుని ఆత్మను కోల్పోతాడు. అంచేత పాపం చేసాము అంతేగా ఏముందులేండి, పాపం చేస్తే శిక్ష వస్తుంది అనుకుంటున్నారేమో, కానీ ఈ లోకంలో ఒకవేళ నీ వ్యవసాయం దెబ్బతినొచ్చు, లేకపోతే అప్పులు పాలవచ్చు, జబ్బులు రావచ్చు, లేకపోతే ఎన్నో శిక్షలు విధించవచ్చు. కానీ నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, దేవుడికి దూరమైపోతే అంతకంటే భయంకరమైన శిక్ష ఇంకోవట్లేదండి. అమ్మ దుఃఖంతో చెప్పే మాట, ఎవరైనా పాపం చేసి దేవుడికి దూరమైపోతే అంతకంటే నష్టం ఇంకోటి ఏమి, ఎవరు అప్పులను కూడా తీర్చుకోవచ్చు, జబ్బులు కూడా తగ్గించుతుంది, లేకపోతే ఇంకోటి ఇంకోటి మనం సంపాదించుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిని కోల్పోతే కనుక ఆ మనిషి మళ్ళా సంపాదించుకోవడం చాలా కష్టం. నేను ముగిస్తున్నాను. ముగిస్తూ చెప్పే మాట ఏంటంటే, ఈ పాప పరిహారార్థ బలి ఎవరెవరు ఇవ్వాలి, ఈ పాపం చేసిన వ్యక్తులు ఎవరెవరు ఇవ్వాలంటే మొట్టమొదటి ఎవరు చెప్పండి, యాజకుడు ఇవ్వాలి. యాజకుడు పాపం చేసిన అంటే పాస్టర్ గారు తప్పు చేసిన ఏమి ఇవ్వాలి చెప్పండి, పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. అదేంటండి పాస్టర్ గారు ఆయనే కదా నిత్యము దేవాలయంలో ఉంటాడంటే, ఇలా చూడండి అమ్మా, దైవజనుడు మోషే గారు ఉన్నారు, ఎంత భక్తి గలవాడు, ఎంత న్యాయాధిపతి, ఎంత నాయకుడు, ఎంత ప్రార్థనాపరుడు, కానీ ఆయన చివరిలో వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఈ బండి మీద నేను నిలబడతాను, ఈ బండితో నువ్వు మాట్లాడు, నీళ్ళిస్తానని దేవుడు అంటే కోపంతో ద్రోహులారా అని ఇస్రాయేలని బండను కొట్టడాన్ని బట్టి మోషే గారు కనాను దేశానికి వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. మరి పరలోకం వెళ్ళాక ఆయన ఏడ్చాడు, క్షమాపణ పొందాడు, కొత్త నిబంధనలో రూపాంతర కొండ మీద వచ్చాడు. అంటే యాజకుడు తప్పు చేసిన పాప క్షమాపణ పొందాలి. రెండు, సంఘం అమ్మ, రెండు సంఘం, ఎలా సంఘం తప్పు చేసిన చెప్పని శిక్ష అనుభవించాలి. ఇస్రాయేల్ తప్పు చేస్తే మోషే ప్రార్థన చేశాడు,
ఇశ్రాయేల్ ప్రార్థన, ఇశ్రాయేల్ చేసిన తప్పుకి మోషే దేవుడి సన్నిధిలో నీ జీవగ్రంథంలో వచ్చిన పేరైనా తీసే కానీ వీళ్ళు మాత్రం శిక్షించొద్దు, నరకానికి పంపించొద్దని బతిమాలితే దేవుడు మోషే ప్రార్థన ఆలకించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అధికారి తప్పు చేసిన అమ్మా అధికారి తప్పు చేసిన దేవునికి పాప పరిహారాది బలవాలి, సామాన్యుడు తప్పు చేసిన దేవునికి పాప పరిహారాది బలవాలి. దావీదు కాలంలో నేను చివరి మాటలు, దావీదు కాలంలో నుండి వరుసగా 3 సంవత్సరాలు కరువు వచ్చేస్తుందండి. వరుసగా 3 సంవత్సరాలు దావీదు చేసిన తప్పేం లేదు, దేవుడు పాదాల దగ్గర మొర పెడుతున్నాడు. కారణం చెప్పమంటారా? కారణం చెప్తాను, కొంచెం అర్థం చేసుకోండి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వాళ్ళ కనాను దేశం ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి ఎవరు శత్రువులుగా ఉన్నారో, ఎవరు అడ్డగిస్తున్నారో వాళ్ళందరూ చంపుకుంటే వెళ్ళిపోతున్నారు. అప్పుడు గిబియోనీయులు అనేవారు మనల్ని కూడా చంపేస్తారు, వీళ్ళు మనం చచ్చిపోయే కంటే వీళ్ళు కలిసిపోవడం మంచిది. ఎలా కలిసిపోదామని ఆలోచించి ఏమన్నారంటే, మాసిపోయిన గుడ్లేండి, చిరిగిపోయిన గుడ్లు వేసుకుని వచ్చారు. రొట్టెలు ముక్కల్ని, రొట్టెలు కాలిపోయాక ఎండిపోతాయి కదండి, రొట్టె కాలిపోయాక ఎండిపోద్ది కదా, అలా ఎండి ముక్కలు పట్టి వచ్చారు. వచ్చి ఏమంటారంటే, మేము చాలా దూరం నుంచి వచ్చామయ్యా, మిమ్మల్ని కలుసుకుంటా వచ్చాం, మీరు మేము బయలుదేరేటు మంచి గుడ్లే కానీ చిరిగిపోయినాయి, మేము కాల్చుకున్న అప్పాలు అప్పుడు బాగున్నాయి కానీ ఎండిపోయినాయి, కనుక మేము మీతో కలిసి ఉంటాం, మీకు వ్యతిరేకంగా మేము ఉండం, మమ్మల్ని జనములు కలుపుకోండి అన్నప్పుడు యెహోషువా గారు ఏమంటారంటే, వాళ్ళు అడిగే విధానం చూసి మిమ్మల్ని ఎప్పుడు మేము కీడు చేయం, దేవుడి నామంలో ప్రమాణం చేస్తున్నాం, మీరు మాతో ఉండొచ్చు అంటారు. తీరా కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ వాళ్ళు పక్కూరోళ్ళు ఎక్కడ ఇస్రాయేల్ చంపేస్తారని అబద్ధమాడి ప్రమాణం చేశాడు యెహోషువా. దేవుడి నామాలలో మీకు కీడు చేయమని మాట చెప్పేశాడు, ఇప్పుడు కీడు చేయకూడదు. తీరా చూస్తే శత్రువులు వాళ్ళు ఏం చేయాలి, దేవుడి సన్నిధిలో మీకు ఒక మాట ఇచ్చాం కనుక మేము కీడు చేయం, అయితే మీరేం చేయాలంటే యెహోవా దేవుని మందిరంలో పొలంలో దహన బలికి ఏం కావాలి, పొలాలు కావాలి కనుక కట్టెలు నలికే వాళ్ళ, నీళ్లు పోసే వాళ్ళ మీరు ఉండిపోండి అని. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్న యెహోషువా చెప్పిన ఈ మాటను బట్టి అవన్నీ జరిగిపోతుంది. చాలా కాలం అయిపోయింది, సౌలు రాజయ్యాక యెహోషువా ఇచ్చిన ప్రమాణాన్ని మరిచి ఏం చేశారు అనుకుంటున్నారు, గిబియోనీయులు చంపేశారు. చంపేసిన విషయాన్ని ఎవరు గుర్తుపెట్టుకున్నారో, దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నారు. సౌలు కాలంలో శిక్ష రాలేదు, సౌలు చనిపోయాక దావీదు కాలంలో వరుసగా 3 సంవత్సరాలు కరువు వచ్చింది. అప్పుడు దేవుడి సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తే విషయం అర్థమైంది, ఎవరి వల్ల వచ్చింది శిక్ష, సౌలు గిబియోనీయులను చంపడాన్ని బట్టి వచ్చింది శిక్ష. ఇప్పుడు అందుకు గిబియోనీయులు కౌలు పంపించి ఏం చేయమంటారయ్యా మీరంటే, సౌలు కొడుకుల్ని మాకు తీసుకొని చెప్పండి, అప్పుడు మేము క్షమిస్తామంటారు. అప్పుడు తీసుకొస్తారు, అప్పగిస్తారు. అప్పుడు దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడట. ఎప్పుడు ఆలకించాడండి, పాపక్షమాపణ కలిగాకే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. మీరు నేను కూడా దేవుని సన్నిధిలో మరి కష్టాలు వచ్చినాయి, కరువులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, జబ్బులు వచ్చినాయి, ఎన్నో శోధనలు ఉంటాయి, మనం ఏం చేయాలంటే దేని వలన ఈ నష్టం వచ్చిందో తెలుసుకుని ఆ తప్పు దేవుడి దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనం ప్రార్థనప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. దేవుడి మాటల్ని మన హృదయాల్లో భద్రము చేయను గాక. ఆమె ఇలా నేర్చుకున్నామండి, పాప పరిహారార్థ బలి గురించి నేర్చుకున్నాము. పాప పరిహారార్థ బలి ఎప్పుడు అర్పించాలి, ఎక్కడ అర్పించాలన్నది మొట్టమొదటిది, ఎక్కడ అర్పించాలి, బూడిద బయట పారిపోయే స్థలంలో అర్పించాలి. అలాగే మన యేసు ఎక్కడ అర్పించబడ్డాడు, యెరూషలేము బయట వెలుపల గవిని బయట కల్వరిగిరి కొండ మీద మన కోసం బలయ్యాడు. ఆ రక్తాన్ని ఎక్కడ ప్రోక్షింప చేయాలి, అతి పరిశుద్ధ స్థలంలోను, అడ్డదారి ఎదుట, 2 ధూపవేదిక మీద, 3 చప్పటి బలిపీఠం మీద ప్రోక్షింప చేయాలి. 3వది
ఏ పాపం చేసినప్పుడు బలివ్వాలి? ఒకటి, ఆజ్ఞను అతిక్రమిస్తే, అంటే ఆజ్ఞను మీరితే అవిధేయులైతే పాప పరిహారార్థ బలివ్వాలి. రెండు, సాక్ష్యం సరిగా చెప్పలేకపోవడం. ఒట్టు చెప్పండి, ఎప్పుడు ఒట్టు ఎలా మాట్లాడాలో పెట్టేసుకుంటాం, లేకపోతే సాక్ష్యం సత్యాన్ని సత్యంగా చెప్పలేకపోయినప్పుడు పాప పరిహారార్థ బలివ్వాలి. పొరపాటున అపవిత్రత వస్తే పాప పరిహారార్థ బలివ్వాలి. దేవుని సిద్ధులు అనాలోచనగా మాట్లాడితే పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. నాలుగవది, ఒక వ్యక్తి పాపం చేస్తే దానివల్ల వచ్చే నష్టాలను చూసాం. శుద్ధ హృదయాన్ని కోల్పోతాడు, సన్నిధి భాగ్యాన్ని కోల్పోతాడు, రక్షణ ఆనందాన్ని కోల్పోతాడు, పరిశుద్ధాత్మని కోల్పోతాడు. ఎవరెవరు ఇవ్వాలి ఈ పాప పరిహార బలి అంటే, యాజకులు, సంఘము, అధికారులు, సామాన్యులు, చెప్పండి పాపం చేసిన వారు ఇవ్వాలి. ఈ మాటలను ప్రభు మన హృదయంలో ఫలింపచేయును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నీ మహాకృపా కనికరమును బట్టి ఈరోజు మాకు పాప పరిహారార్థ బలిని గురించిన విషయాలు నేర్పించవుతని స్తోత్రాలు. నీవే గౌని వెలుపల మా అందరి కోసము పాప పరిహారార్థ బలిగా కలవరి శిలువలో నీవు వధించబడ్డావు స్తోత్రాలు. శిరస్సును మళ్ళీ కిరీటం, చేతుల్లో కాలల్లో మేకులు, పక్కలో బలిపు పోటు, నేను కొరడా దెబ్బలు, అయ్యా దున్నబడ్డ భూమి వలె, నాగలి చేత దున్నబడ్డ భూమి వలె మా కొరకు దున్నబడ్డావు తండ్రి, నీకు స్తోత్రాలు. శిరస్సు మొదలుకుని శిరుపాదము వరకు నా కొరకు రక్తము చిందించావు, నీకు స్తోత్రాలు. అయినా ఆ రక్తాన్ని దేవా అతి పరిశుద్ధ స్థలంలో అనగా నీ సన్నిధిలో ప్రోక్షించబడ్డం ద్వారా మా మీద సాతాను మోపుతో నేరములన్నీ నువ్వు శుద్ధీకరిస్తున్నందుకు స్తోత్రాలు. రెండు, ప్రార్థించడానికి ధూపవేదిక మీద ప్రోక్షించబడ్డం ద్వారా మా ప్రార్థనలో ఉన్న నేను లోపములు సరి చేసుకునడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. దేవాజ్ఞను అతిక్రమించినప్పుడు, సాక్ష్యమును సాక్ష్యము సరిగా చెప్పలేనప్పుడు, దేవుని సిందులో అనాలోచనగా ఉన్నప్పుడు, అపవిత్రత వలన మేము నేను పాప పరిహారార్థ బలి అర్పించాలని నేర్పించాం. నేను ఎన్నో మారుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాను. దాన్ని గ్రహించి ఈ సన్నిధిలో క్షమాపణ కోరడానికి, సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేను సాక్ష్యం ఇవ్వలేకపోవడాన్ని బట్టి నేను పాపినే ఉన్నానని గ్రహించి నేను రక్తం చేత కడగబడ్డానికి, దేవా అపవిత్రత అనే ఆలోచనలు, అపవిత్రత అనే చూపులు, అపవిత్రత అనే క్రియల వలన నేను అపవిత్రుడైనప్పుడు నీ రక్తము చేత కడగబడ్డానికి దేవానికి స్తోత్రములు. అయ్యా నీ సన్నిధిలో ప్రభువా నేను ఏ సమయంలో ప్రభువా అపవిత్రుడిగా ఉన్న, అనాలోచనగా ఉన్న నీ రక్తంలో కడగబడ్డానికి నా నిమిత్తము పాప పరిహారార్థ బలిగా వధించబడిన తండ్రికి స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు. నిజముగా పాపం చేసిన వ్యక్తిలో నయనానికి స్తోత్రం నష్టాలు కలుగుతాయని బోధించావు తండ్రి. నేను పాప పరిహారార్థ బలిగా నా కొరకు నేను ఈ స్తోత్రం అర్పించబడి నాలో ఉన్న శుద్ధ హృదయం కోల్పోయానని దావీదు ఒప్పుకున్నప్పుడు మరలా యథార్థమైన హృదయాన్ని, దైవ దర్శనాన్ని దైవజనుడు దావీదు గారికి ఇచ్చావు తండ్రి. స్తోత్రాలు, నమస్కారములు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన దేవ శుద్ధ హృదయము నేను కోల్పోకుండా దయనా సహాయం చేయండి. అయ్యా నీ సన్నిధిలోంచి త్రోసి వేయబడకుండా నీ సన్నిధిలో నిలిచేటట్లుగా సహాయం చేయండి. అయ్యా రక్షణ ఆనందము మాకు దయచేయండి తండ్రి. స్తోత్రాలు. అయ్యా నీ పరిశుద్ధ ఆత్మను మేము కోల్పోకుండా నిత్యము నీ ఆత్మతో నింపబడ్డానికి సహాయం చేయండి. యాజకుడైనా, అధికారి అయినా,
విశ్వాసైన సామాన్యుడైన ఎవరమైనప్పటికీ ప్రభువా, మేము ప్రతి దినము ప్రభువా మేము నీ సన్నిధిలో ప్రభువా ఒప్పుకుని అతిక్రమములను దాచిపెట్టువాడు వద్దిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరించబడతాడన్నా. అలా కనికరం పొందే భాగ్యము మా అందరికీ దానము చేయమని ఈ సన్నిధుల ద్వారా మేము సరిచేయబడడానికి, నీ దర్శనం పొందుకోవడానికి, నీలో బలపడడానికి, నీ ఆత్మతో నింపబడి మేఘమెక్కుటకు సహాయము చేయమని ప్రాణప్రియుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రీ.